వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. అది సామాన్య శకపూర్వం, అనగా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. అఖండ భారతదేశాన్ని ఐక్యం చేసి ఒకే పాలన కిందకు తెచ్చిన మౌర్య సామ్రాజ్యం అశోక చక్రవర్తి మరణం తర్వాత బలహీనపడసాగింది. చివరి మౌర్య చక్రవర్తుల అస్తవ్యస్త విధానాలతో చాలామంది సామంతరాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అలా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సామంతరాజుల్లో ముఖ్యులు శాతవాహనులు. సామాన్య శకపూర్వం 230 BCEలో శ్రీముఖుడు అనే శాతవాహనరాజు సామంతరాజ్యాలన్నిటినీ ఏకం చేసి శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి తూర్పున బంగాళాఖాతం నుండి పడమటి కనుమల వరకు వ్యాపింపజేసిన కీర్తి శాతవాహన వంశానికి చెందుతుంది. ప్రాచీన దక్షిణ భారతదేశంలో శాతవాహన రాజ్య స్థాపనతో దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభమైంది. దక్షిణ దేశ రాజకీయ చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైంది అనడం అతిశయోక్తి కాదు. మగధ సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశంలో శక యవన పహలవాది విదేశీయుల దాడులతో అతలాకుతలమవుతున్న సమయంలో దక్షిణాపతాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలు ప్రసాదించిన కీర్తి శాతవాహనులకు దక్కింది. ఆర్యావర్తనం నుండి ద్రవిడ భూములకు విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య వారధి అయిన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా దక్షిణ భారతదేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రాత్మకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారు అన్న ప్రముఖ చరిత్రకారులు సర్దార్ ఫణిక్కర్ అభిప్రాయంలో ఎంతో సత్యం ఉంది. 450 సంవత్సరాల సుదీర్ఘమైన వారి పాలనాకాలంలో వినూత్న సాహిత్య సాంప్రదాయాలు నెలకొన్నాయి. స్థాపత్యంలో శిల్పంలో మహత్తర విజయాలను ప్రజలు సాధించారు. ఖండాంతరాలలో ప్రశంసాపత్రమైన శిల్పాలను సృష్టించారు. శాతవాహనుల ప్రజారంజకమైన పాలనతో అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతితో సర్వతోముఖాభివృద్ధిని సాధించిన దక్షిణ భారతదేశం దూరదేశాల్లో భారతీయ సంస్కృతి పతాకాన్ని ప్రతిష్ఠించడం ప్రారంభించింది. అనేక శాసనాలు శాతవాహనుల రాజకీయ సాంస్కృతిక చరిత్రను వివరిస్తున్నాయి. మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ఆమె భర్త మొదటి శాతకర్ణి విజయాలను వివరిస్తుంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి వేయించిన శాసనాలు వాసిష్ఠీపుత్ర పులోమావి అమరావతి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం శాసనం, 3వ పులోమావి కాలంలో వేసిన మేకధోని శాసనాలు శాతవాహనుల చరిత్రను వివరిస్తున్నాయి. ఇవే కాకుండా వారి సమకాలీన పాలకుల శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి. కళింగ పాలకుడు ఖారవేలిని హతిగుంపా శాసనంలో కూడా అనేక వివరాలు లభించాయి. శాతవాహనులు తమ శాసనాల్లో ప్రాకృత భాషను ఎక్కువగా ఉపయోగించడానికి గల కారణం మౌర్యుల కాలం నుండి ప్రాకృతం సామ్రాజ్య భాష కావడమే. రాజకీయ అధికారంతో పాటు ప్రాకృత భాష కూడా శాతవాహనులకు మౌర్యుల నుండి సంక్రమించిన వారసత్వం కావచ్చు. శాతవాహన వంశాన్ని గుర్చిన సమస్యలలో వారి కాల నిర్ణయం చాలా జటిలమైంది. దీని గురించి చరిత్రకారులు ఏకాభిప్రాయం లేదు. అందుకు కారణం పురాణాల సమాచారంలోని వైరుధ్యాలే. శాతవాహనుల అనంతరం దక్షిణ భారతదేశ రాజకీయాల దృష్ట్యా శాతవాహనుల అస్తమయం సామాన్య శకం 225 తర్వాత జరగలేదని చెప్పవచ్చు. కానీ శాతవాహన యుగారంభాన్ని గుర్చి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. శాతవాహనులు దాదాపు 456 సంవత్సరాలు పాలించినట్లు పురాణాల మధ్య స్థూలమైన అంగీకారం ఉంది. కానీ వివరాలలో మాత్రం ఐక్యం లేదు. అందుచేత శాతవాహన యుగారంభం గుర్చి భిన్న సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. శ్రీముఖుడు 230 BCE, 208 BCE. శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు. ఇతను మొదట ప్రతిష్ఠానపురం రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించి సామాన్య శకపూర్వం 231 BCE నుండి 208 BCE వరకు, అంటే 23 సంవత్సరాలు పరిపాలించినట్లు శాసనాధారాల వల్ల తెలుస్తోంది. నేటి తెలుగు ప్రాంతంలోని సామంతరాజ్యాలన్నీ అప్పట్లో ప్రతిష్టాన రాజ్యంలోనే భాగమై ఉండవచ్చు అని వివిధ గ్రంథాల వల్ల తెలుస్తోంది. శాతవాహన రాజుల్లో కొంతమంది నేటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధరణికోట నుండి, తెలంగాణలో ఉన్న కోటిలింగాల నుండి పాలించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. నానాఘాట్ కొండల్లో శిల్పాల కింద ఉన్న లేఖనాల్లో ఉన్న శ్రీముఖ శాతవాహను అన్నదాన్ని బట్టి శాతవాహనునకు శ్రీముఖుడు కుమారుడు అయి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారులు శ్రీ బిఎల్ హనుమంతరావు గారి అభిప్రాయం. శాతవాహనుడు అశోక చక్రవర్తి సామంతుడై నాటి పరిస్థితులను పరిశీలించి తన రాజ్యాన్ని కట్టుదిట్టం చేసుకుని ఉంటాడు. ఆ రోజుల్లో సామంతులకు సైతం నాణేలను ముద్రించే అధికారం ఉండేది. అశోకుని మరణానంతరం మౌర్య సామ్రాజ్యం బలహీనం కావడం వల్ల శాతవాహనుడి కుమారుడైన శ్రీముఖుడు స్వజాతీయులను ఐక్యం చేసి స్వతంత్రాన్ని ప్రకటించి క్రీస్తుపూర్వం 230 కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి తండ్రి మీద ఉన్న గౌరవంతో శాతవాహన వంశాన్ని స్థాపించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కొన్ని గ్రంథాల్లో శాతవాహన రాజ్యం 270 BCEలోనే స్థాపించబడిందని పేర్కొనడాన్ని బట్టి అశోక చక్రవర్తి కాలంలో మౌర్యుల సామంతునిగా వంశ మూలపురుషుడైన శాతవాహనుడు ప్రతిష్టాన రాజ్యాన్ని పాలించేవాడని
అశోక చక్రవర్తి మరణం తర్వాత చివరి మౌర్య చక్రవర్తులు బలహీనమవడం వల్ల మౌర్య సామ్రాజ్యంలో చెలరేగిన కల్లోలాలను అవకాశంగా తీసుకుని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని పాలించింది శాతవాహనుడి కుమారుడైన శ్రీముఖుడే కాబట్టి శాతవాహన రాజ్య స్థాపకునిగా గుర్తించబడ్డాడు. 23 సంవత్సరాల కాలం శాతవాహన రాజ్యాన్ని పాలించిన శ్రీముఖుడు జైన సారస్వతం ప్రకారం జైన మతస్థుడై తన రాజ్యంలో ఎన్నో జైన స్థూపాలు నిర్మించాడు. దేశంలో జరుగుతున్న హైందవ ఉద్యమాన్ని గుర్తించి కొత్తగా నిర్మించిన తన రాజ్య భద్రత కోసం శ్రీముఖుడు క్రమంగా హైందవ ధర్మాభిమాని అయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. కన్హా 208 BCE 198 BCE శ్రీముఖుని కుమారుడైన మొదటి శాతకర్ణి యుక్త వయస్కుడు కానందున శ్రీముఖుని తమ్ముడు కన్హా 10 సంవత్సరాలు పాలించాడు. కన్హుని మహామాతృడు నాసిక్లో శ్రవణులకై గుహలు తవ్వించాడు. అశోకుని శాసనాలలో మహామాతృలైన ఉద్యోగులు ఉన్నారు. శాసనంలో మహామాత్ర అన్న పదం వల్ల శాతవాహనులు మౌర్యుల పాలనా విధానం అనుసరించినట్లు తెలియడమేగాక 2 రాజవంశాలు సమీపకాలంలో పాలించినట్లు తెలుస్తోంది. మొదటి శాతకర్ణి 197 BCE 179 BCE తొలి శాతవాహన చక్రవర్తులలో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఇతని విజయాలను తెలుపుతూ ఇతని భార్య దేవీ నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. 2 అశ్వమేధయాగాలు 1 రాజసూయయాగం చేసిన శాతవాహనరాజు ఇతడే. మొదటి శాతకర్ణికి దక్షిణాపతి అప్రతిహత చక్ర బిరుదులు ఉన్నాయి. మహారథి అంగీయ రాజకుమారి దేవీ నాగానికను వివాహమాడి వారి సాయంతో తన రాజ్యాన్ని పదిలపరుచుకుని రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. శాతకర్ణి పాలించిన 18 సంవత్సరాల కాలంలో అనేక రాజకీయ సంఘటనలు జరిగాయి. 187 BCEలో పుష్యమిత్రుడు మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో శుంగవంశాన్ని స్థాపించడంతో మౌర్య సామ్రాజ్యంలో అలజడులు చెలరేగాయి. ఇది అవకాశంగా గ్రహించిన శాతకర్ణి తూర్పు మాళవ ప్రాంతాలను ఆక్రమించినట్లు తెలుస్తోంది. శాతకర్ణికి చెందిన నాణేలపై ఉజ్జయిని చిహ్నం అతని మాళవ దండయాత్రలు ఆక్రమణలను సూచిస్తుందని చరిత్రకారుల అభిప్రాయం. మొదటి శాతకర్ణి పాలనలో మాళవ ఆక్రమణల కంటే ముఖ్యమైనది శాతకర్ణి కళింగరాజు మహావీరుడైన ఖారవేలుల మధ్య సంఘర్షణ. దానికి కారణం సింహళ సువర్ణద్వీపాల వంటి విదేశాలతో వాణిజ్యం చేస్తున్న తూర్పుతీర రేవు పట్టణాలు. రాజ్యానికి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి మొదటి శాతకర్ణి దండయాత్రలు చేసిన సందర్భంలో ఈ ప్రాంతాలను ఆశిస్తున్న కళింగాధిపతి అయిన ఖారవేలుందుతో సంఘర్షణ తప్పలేదు. హతిగుంపా శాసనం ప్రకారం సామాన్య శకపూర్వం 181 BCEలో శాతకర్ణి ఆదేశాలను లెక్కచేయక ఖారవేలుని సైన్యాలు పురోగమించి ముషిక నగరాన్ని ముట్టడించాయట. ఇతర సందర్భాలలో ఖారవేలుని విజయాన్ని స్పష్టంగా వర్ణించిన ఈ శాసనం ఈ దండయాత్రలో అతనికి విజయం లభించినట్లు మాత్రం చెప్పడం లేదు. కాబట్టి అతని సైన్యాలను ఓడించి శాతకర్ణి వెనుకకు మరలించాడని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. చుల్లకళింగ జాతకంలో కళింగాదిశునిపై అస్మకదేశం విజయం ఖారవేలునిపై శాతకర్ణి విజయమే అయి ఉండవచ్చు. ఈ విజయంతో శాతవాహన రాజ్యం తూర్పు సముద్ర తీరం వరకు విస్తరించింది. ఖారవేలునిపై విజయానికి స్వీయ సామ్రాజ్య విస్తరణకు సూచనగా శాతకర్ణి 2 అశ్వమేధయాగాలు 1 రాజసూయయాగం చేశాడు. అశ్వమేధయాగ సందర్భంలో అతడు ముద్రించిన నాణ్యం ఒకటి ఇటీవల పూణే సమీపంలో దొరికింది. శాతకర్ణి వైదిక మతాభిమాని. పై యజ్ఞాలే కాక అనారంభనీయ త్రిరాత్ర దశరాత్ర త్రయోదశరాత్రాది క్రతువులను జరిపించి గోహిరణ్య భూదానాలతో బ్రాహ్మణులను సంతృప్తిపరచాడు. ఈ క్రతువులు దానధర్మాలు శాతకర్ణి రాజ్య సంపదతో పాటు అతని రాజ్య సుసంపన్న ఆర్థిక వనరులను కూడా సూచిస్తున్నాయి. మొదటి శాతకర్ణి చాలా చిన్న వయసులోనే మరణించాడు. నానాఘాట్ కనుమలోని శిల్పాలను బట్టి అతనికి కుమార శాతవాహన శతసిరి వేదసిరి అన్న కుమారులున్నట్లు తెలుస్తోంది. శాతకర్ణి మరణించేనాటికి కుమారులు చిన్న వయస్కులైనందువల్ల మహారాణి నాగానిక తన తండ్రి సాయంతో సమర్థతతో రాజ్యపాలన నిర్వహించింది. నాగానిక చాలా ఆధ్యాత్మిక చింతన ఉన్నరాణి. మహారాణి నాగానిక మరణానంతరం రాజకుమారుల మధ్య రాజ్యం కోసం కలహం చెలరేగి రాజ్యాన్ని పంచుకొని పాలించారని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. వేదసిరి ప్రతిష్టానంలో రాజ్యం చేస్తుండగా శతసిరి తూర్పు మాళ్వలోను కుమార శాతవాహనుడు సూర్ణారక ప్రాంతంలోనూ పాలించారు. రాజ్యంలో అతి ముఖ్యమైన ప్రాంతమైన ప్రతీపాలపురంను పాలిస్తున్న వేదసిరికి పూర్ణస్తంగుడు అన్న పేరు కూడా ఉంది. శాతవాహన రాజ్య ఐక్యత ఖారవేలునకు మంచి అవకాశమైంది. శాతకర్ణి చేతిలో పొందిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో తరచూ శాతవాహన రాజ్యంపై దండయాత్రలు సాగించాడు. హతిగుంపా శాసనం ప్రకారం 179 BCEలో చేసిన దండయాత్రలో భోజక పిటనిక అన్న ప్రాంతాలను వశపరుచుకున్నాడు. తన రాజ్య 11వ సంవత్సరంలో మైసోలియాలోని వాణిజ్య కేంద్రమైన పితుండ నగరంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. తరచుగా ఖారవేలుడు జరిపిన ఈ దాడుల వల్ల శాతవాహన రాజ్యానికి చాలా నష్టం వాటిల్లింది. తూర్పు సముద్ర తీర ప్రాంతాలు ఖారవేలుని వశమయ్యాయి. 2వ శాతకర్ణి
తొలి శాతవాహన రాజుల్లో మరో ప్రముఖుడు రెండవ శాతకర్ణి. 56 సంవత్సరాల సుదీర్ఘకాలం శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించాడు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాల్వా ప్రాంతాల్లో దొరికిన ఇతని నాణ్యాల వల్ల ఇతడు తిరిగి శాతవాహన రాజ్యాన్ని సమైక్యం చేసి పాలించినట్లు తెలుస్తోంది. యుగ పురాణం ప్రకారం రెండవ శాతకర్ణి శకులను ఓడించి మగధ, కళింగలను కూడా ఆక్రమించాడని తెలుస్తోంది. రెండవ శాతకర్ణి కాలంలో శకరాజులతో శాతవాహనులకు జరిగిన సంఘర్షణ గూర్చి అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అన్న గ్రంథం వివరిస్తోంది. రెండవ శాతకర్ణి మరణానంతరం అపీలక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, మొదటి పులోమావి మొదలైన రాజులు పరిపాలించారు. కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణిని 13వ శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. సామాన్య శకపురం 58 BCEలో శకులను ఓడించి, ఉజ్జయినిని ఓడించి విక్రమశకం ప్రారంభించిన విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి అని జైన గ్రంథమైన కాలకాచార్య కథానిక పేర్కొంటుంది. ఇతని ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అన్న పండితులు ఉండేవారు. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృత భాషలో బృహత్కథను రచించగా, శర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. సంస్కృత భాషకు ప్రాధాన్యమిచ్చిన తొలి శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి. ఇతడికి సంస్కృత భాష నేర్పించడానికి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడు. శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష సంస్కృతాలే కాక దేశీ అనే మరో భాష ఉన్నట్లు గుణాఢ్యుడి బృహత్కథ ద్వారా తెలుస్తోంది. సామాన్య ప్రజలు వాడినదే ఈ దేశీ భాష. ఇదే నేటి తెలుగు భాషకు మాతృక అయి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. 17వ శాతవాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలో రచించిన ప్రసిద్ధ గ్రంథం గాథా సప్తశతిలో కూడా అనేక పురాతన తెలుగు పదాలు ఉన్నాయి. హాలుడు 15వ శాతవాహన చక్రవర్తి హాలుడు. ఇతను మహావీరుడే కాక పండితుడు కూడా. హాలుడు ప్రాకృత భాషలో ప్రసిద్ధమైన గాథా సప్తశతిని రచించాడు. ఇతనికి కవివత్సలుడు అన్న బిరుదు కూడా ఉంది. హాలుడి వివాహం సింహళ దేశం అంటే నేటి శ్రీలంక రాజకుమారితో సప్తగోదావరి తీరంలో ద్రాక్షారామంలో జరిగినట్లు కుతూహలుడు రచించిన లీలావతి పరిణయ గ్రంథం వివరిస్తోంది. ఇతడు సామాన్య శకం 7వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు అంటే 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. హాలుని అనంతరం గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం ఎక్కే వరకు ఉన్న శాతవాహన రాజులందరూ నామమాత్రులు. వారి కాలంలో శక విజృంభణ ఫలితంగా శాతవాహన రాజ్యం క్షీణించసాగింది. శకులు దిగువ సింధులోయలో స్థావరం ఏర్పరచుకుని క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండే విజృంభించసాగారు. వీరిని పశ్చిమ క్షాత్రపులు, షహరాటులు, ఇండోసిథియన్స్ అని కూడా పిలుస్తారు. శకరాజులందరిలోకి నహపానుడు మహావీరుడు గొప్ప విజేత. మాళ్వా, సౌరాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కొంకణ్, రాజస్థాన్ ప్రాంతాలను చేర్చి విశాలమైన షహరాట రాజ్యాన్ని స్థాపించాడు. నహపానుని కాలంలో ఈ రాజ్యాలలో చాలా వాటిని శాతవాహన్లు శకులకు కోల్పోయారని, వారి రాజ్యం ఆంధ్రదేశ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి సామాన్య శకం 75/110. శాతవాహన చక్రవర్తుల అందరిలోకి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన చక్రవర్తి. ఇతడు 23వ శాతవాహన రాజు. ఇతడి విజయాలను వివరిస్తూ తల్లి గౌతమీ బాలాశ్రీ నాసిక్ శాసనాలు వేయించింది. గౌతమీపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. అతని చిత్రం ఉన్న నాణేలను బట్టి అతను దృఢకాయుడని, స్పృహద్రూపి అని తెలుస్తోంది. గౌతమీపుత్రుడు యోధాగ్రేసుడు, విజేత. అతడు సింహాసనం ఎక్కేనాటికి శాతవాహన రాజ్యం సంకుచితమై ప్రతిష్టానపురానికి తూర్పున ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. తన పూర్వీకుల కాలంలో ఉన్న విశాలమైన శాతవాహన సామ్రాజ్యాన్ని తిరిగి సాధించాలని దండయాత్రలను ప్రారంభించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిర్విరామంగా తన దండయాత్రలు కొనసాగించాడు. ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న పశ్చిమ క్షాత్రపులను సమూలంగా నాశనం చేయాలని నిశ్చయించుకుని యుద్ధాలు చేశాడు. మొదటి విజయయాత్రలో అసిక, అస్మక, ములక, విదర్భ మొదలైన రాజ్యాలను జయించాడు. పశ్చిమ క్షాత్రపులపై జరిగిన 2వ దండయాత్ర చాలా ప్రసిద్ధమైనది. తన 2వ దండయాత్రలో పశ్చిమ క్షాత్రపుల పాలనలో ఉన్న సౌరాష్ట్రాన్ని, నర్మదా నదీలోయ ప్రాంతాన్ని జయించిన అనంతరం పశ్చిమ క్షాత్రప రాజ్యంలో అత్యంత సంపన్న ప్రాంతమైన బారుక చూడరేవును సైతం స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి కాలంలో ఈ ఓడరేవు ద్వారా పశ్చిమ దేశాలకు భారీ ఎగుమతులు, దిగుమతులు జరుగుతుండడం వలన రాజ్య ఖజానాకు భారీ ఆదాయం లభించేది. ఈ దండయాత్రల కాలంలోనే క్షాత్రపరాజైన నెహపానుడు మరణించాడు. ఈ విజయాలతో గౌతమీపుత్రుడు క్షహరాట వంశ నిరవశేషకరన్న బిరుదాన్ని ధరించాడు. తన అఖండ విజయానికి గుర్తుగా శాతకర్ణి పునర్ముద్రించిన నెహపాణిన నాణేలను జోగెల్తంబీ నానక నిధిలో చరిత్రకారులు గుర్తించారు. ఇది క్షహరాటులపై అతని అఖండ విజయాన్ని సూచిస్తుంది. నాసిక్ ప్రశస్తిలోని గౌతమీపుత్ర సామ్రాజ్య వర్ణన వల్ల దాని విస్తీర్ణం తెలుస్తోంది. సామ్రాజ్యంలో అసక మహాజనపదం, ములక అంటే పైథాన్ పరిసర ప్రాంతం, సౌరాష్ట్ర, కుకుర అంటే ఉత్తర రాజస్థాన్, అపరాంత, ఉత్తర కొంకణ, మహారాష్ట్ర, తూర్పు మాలవా, విదిశ అవంతి, పశ్చిమ మాలవా రాజ్యాలు ఉన్నాయి. ఈ దండయాత్రలో లభించిన విజయాల వల్ల
గౌతమీపుత్రుని రథాశ్వాలు 3 సముద్రాల్లో నీరు తాగాయట. తన విజయయాత్రలతో శాతవాహన సామ్రాజ్యాన్ని సువిశాలమైన మహాసామ్రాజ్యంగా రూపొందించి దక్షిణ భారతదేశాన్ని అంతటిని శాతవాహన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. గౌతమీపుత్రుడు శత్రుభయంకరుడే కాదు, ఉదార పరిపాలకుడు, పౌరజన సుఖదుఖాల్లో భాగస్వామి, వైదిక విద్యాతత్పరుడు. తన తల్లి గౌతమీ బాలాశ్రీ ఆదర్శ చక్రవర్తిగా తన కొడుకును పెంచింది. నిరంతర యుద్ధాల్లో ఉన్నా కూడా గౌతమీపుత్రుడు చక్కటి పరిపాలన చేశాడు. తన పరిపాలనా కాలంలో తన రాజ్యంలో ఎన్నో పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అనేక ధనధర్మాలు చేసి ప్రజారంజక పాలన చేసిన ఘనత గౌతమీపుత్ర శాతకర్ణిది. రాజైన తాను వైదిక ధర్మ అభిమాని అయినా కూడా రాజకీయ కారణాల వల్ల పరమత సహనం ప్రదర్శించి బౌద్ధులకు సైతం దానధర్మాలు చేశాడు ఇతని పట్టపురాణి వాసిష్ఠీదేవి. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహనరాజు కూడా ఇతడే, వాసిష్ఠీపుత్ర 2 పులోమావి. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి 24 శాతవాహనరాజుగా వచ్చాడు. నాసిక్ శాసనంలో ఇతడిని దక్షిణాపతేశ్వరుడుగా పేర్కొన్నారు. ఓడగుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహనరాజు కూడా ఇతడే. గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో పరాజయం తర్వాత తిరిగి బలం పుంజుకున్న శస్సనుడు అన్న పశ్చిమ క్షేత్రపరాజు 2 పులోమావిని ఓడించి కతియావారుడు ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అందే శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ యుద్ధం పులోమావి రాజైన 19 తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. పులోమావి కాలంలో జరిగిన మరికొన్ని యుద్ధాల్లో శాతవాహన సామ్రాజ్యం పశ్చిమ వైపున ఉన్న మరికొన్ని ప్రాంతాలను కూడా కోల్పోయింది. ఈయన తర్వాత పాలించిన శివశ్రీ శాతకర్ణి కాలంలో కూడా పశ్చిమ ప్రాంతంలో కొన్ని భాగాలను శాతవాహనుల నుండి పశ్చిమ క్షేత్రపరాజైన రుద్రదాముడు గెలుచుకున్నట్లు రుద్రదాముడి జూనాగఢ్ శాసనం వల్ల తెలుస్తోంది. యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి గొప్ప శాతవాహనరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడి ఆస్థానంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవారు. నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం వద్ద ఆచార్య నాగార్జునుడి కోసం మహాచైతన్య విహారాలను నిర్మించాడు. భానుడు తన హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడు అని ప్రస్తావించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనంలో మోటుపల్లిరేవు ప్రస్తావన ఉంది. క్షహరాటుల వంశంలో వచ్చిన అంతఃకలహాలను అవకాశంగా తీసుకుని కొంకణ సౌరాష్ట్ర ప్రాంతాలను తిరిగి జయించాడు. యజ్ఞశ్రీ పునరుద్ధరించిన శాతవాహన వైభవం తాత్కాలికమే అయింది. శాతవాహన వంశం క్రమంగా బలహీనమై యజ్ఞశ్రీ మరణం అనంతరం బలహీనపడసాగింది. యజ్ఞశ్రీ తరువాత విజయ శాతకర్ణి, చందశ్రీ, 3 పులోమావి మొదలైన రాజులు పాలించారు. చిరకాలంగా శాతవాహనులు శకులపై సాగించిన తీవ్ర పోరాటం వారి క్షీణతకు ముఖ్య కారణం. వారు పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో వారి సామంతులైన కోర్వ, చెటు, ఇక్ష్వాకు వంశస్థుల బలవంతులై స్వతంత్ర రాజ్య స్థాపనకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. అదికాక పశ్చిమ సముద్ర తీరరేవులపై ఆధిపత్యం కోల్పోవడం ఆర్థికంగా శాతవాహన సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టయింది. యుగపురాణం ప్రకారం చివరి శాతవాహనుల కాలంలో అంతఃపుర కలహాల వలన భిన్న భాగాల్లో విభిన్న శాఖలకు చెందిన రాజకుమారులు సామ్రాజ్యంలో వివిధ ప్రదేశాల్లో స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా శాతవాహన సామ్రాజ్యం పూర్తిగా బలహీనపడి అంతఃకలహాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఇక్ష్వాకుల నాయకుడైన శ్రీరాంతములుడు శాతవాహన చివరి రాజు 3 పులోమావిని పారద్రోలి ధాన్యవాటిక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పులోమావి బళ్ళారి ప్రాంతానికి వెళ్లి అక్కడ కొంతకాలం ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. పులోమావి శాసనం బళ్ళారి జిల్లా మేకధ్వనిలో లభ్యమైంది. అతని తర్వాత శాతవాహన వంశం అంతరించి శాతవాహన యుగం ముగిసింది. శాతవాహనులు 4.5 కాలం దక్షిణాపతానికి వ్యక్తిత్వం ప్రసాదించి పరిపాలించారు. ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వారి సామ్రాజ్యం నేటి రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల నుండి తమిళనాడులోని నీలగిరుల వరకు, తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించి ఉండేది. ఈ విశాల సామ్రాజ్యంలో అనేక జాతుల వారు, అనేక భాషల వారు ఉన్నారు. వీరందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని అనుసరించి శాతవాహనులు విశేషమైన ప్రజాభిమానం చూరగొన్నారు. సంక్షిప్తంగా ఇది శాతవాహన చరిత్ర. జై హింద్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.